సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను గోపి కృష్ణ సర్వేపల్లి, కార్పొరేట్ ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్. చాలామంది అడుగుతూ ఉంటారు సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఎలా సంపాదించాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అని. దీనికి సంబంధించి ఒక చిన్న ఒక ఐడియా ఇస్తాను. దీన్ని పరిశీలిస్తే యూస్ఫుల్ అనుకుంటే ప్రాక్టీస్ చేయొచ్చు మనం. ఎవ్రీడే ఇంపార్టెంట్, ఎవ్రీ అవర్ ఇంపార్టెంట్. అవర్లీ బేసిస్ కింద దీన్ని మనం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించాలి అన్నది మన టార్గెట్ అనుకుందాం. సో ఇయర్లీ 52 వీక్స్ ఉంటాయి. హౌ మెనీ వీక్స్ ఉంటాయి? 52 వీక్స్. మనం 50 వర్కింగ్ వీక్స్గా తీసుకుందాం. హౌ మెనీ వర్కింగ్ వీక్స్? 50 వర్కింగ్ వీక్స్ అనుకుందాం. మన టార్గెట్ ఎంత పెట్టుకున్నాం? మనం 1 కోటి రూపాయలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఫస్ట్ టార్గెట్ 1 కోటి సంపాదించాలి. ఫస్ట్ టార్గెట్ ఏంటి? సంవత్సరానికి 365 రోజులు మనం ఎంత సంపాదించాలనుకుంటున్నాం? 1 కోటి రూపాయలు సంపాదించాలన్నది మన టార్గెట్. రెండో ప్రాసెస్, దీని లాస్ట్ ఈ 1 కోటి రూపాయలు లాస్ట్ 3 డిజిట్స్ని మనం అరేస్ చేయాలి. అరేస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇప్పుడు 10,000 వస్తుంది. ఎంత వస్తుంది ఇప్పుడు? 10,000 వస్తుంది. ఈ 10,000ని 2తో డివైడ్ చేయాలి. ఈ 10,000ని 2తో డివైడ్ చేయాలి. చేస్తే 5,000 వస్తుంది. ఈ 5,000 అంటే అర్థం ఏంటంటే, గంటకు 5,000 సంపాదించాలి అన్నది మాత్రం మనం గ్రహించాలి. ఇప్పుడు వీక్లో మనం 5 డేసే పనిచేస్తున్నాం. ఓన్లీ 5 డేస్, 8 అవర్స్ ఇంటూ 5 డేస్, 8 అవర్స్ ఇంటూ 5 డేస్ ఇంటూ 5K. ఇది మనం క్యాల్కులేట్ చేస్తే 2 లాక్స్ వస్తుంది. ఎంత వస్తుంది? 2 లాక్స్. ఎలాగంటారా? 8 ఇంటూ 5, 40 అవర్స్ ఇంటూ 5K, 2 లాక్స్. మనం ముందు ఇక్కడ ఏమనుకుంటున్నాం? 50 వీక్స్గా కన్సిడర్ చేసాం. సో 2 లాక్స్ ఇంటూ 50 వీక్స్, 1 కోటి రూపీస్. సో చాలామంది అనుకుంటూ ఉంటారు యూట్యూబ్లోను, రియల్ ఎస్టేట్లోను, బిట్కాయిన్లోను, క్రిప్టో కరెన్సీలోను, వాటిల్లో కోట్లు సంపాదించవచ్చు, నెలకే సంపాదించవచ్చని. అది ఎంతమంది సంపాదించగలుగుతున్నారు అక్కడ ప్రాక్టికల్గా ఆలోచించండి. కోట్లో ఒకరో ఇద్దరు ఉంటారు. సాధారణంగా మనము ఒక ప్రొడక్టివ్ వేలో మంచి టీంని డెవలప్ చేసుకొని చేస్తే, ఈరోజు బిజినెస్లన్నీ కూడా పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీలన్నీ డెవలప్ అయింది సపోర్టింగ్ సిస్టమ్స్తో. సపోర్టింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకోవాలి మనం. జన సంపదే ధన సంపద. జనాలు లేకుండా మనము డబ్బులు సంపాదించడం అనేది కుదరదు. ఏ విషయంలో అయినా కంపెనీ నిలబడాలంటే ఎంప్లాయీస్ బాగా లాయల్గా ఉండాలి, కాంపిటెన్సీతో ఉంటే ఆ ఆర్గనైజేషన్ బాగా డెవలప్ అవుతుంది. అలాగే మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనకు ఒక లాయల్ ఫ్రెండ్స్ కానీ, లాయల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లాయల్ ఎంప్లాయీస్ కానీ ఉంటే మనం ముందుకెళ్తాం. సో ఇది ఓన్లీ ఒక ప్రాక్టీస్ మాత్రమే. మీరు చక్కగా ప్రాక్టీస్ చేయగలిగితే రిజల్ట్స్ రావచ్చు. ఏది ప్రపంచంలో ప్రామాణికం కాదు. మన ఆచరణతోనే ఏదైనా సాధించగలం. దేర్ ఇస్ నో బెస్ట్ మెథడ్ ఇన్ లైఫ్. ఎవ్రీ మెథడ్ ఈజ్ ఎ బెస్ట్ ఇఫ్ యూ అప్లై. థ్యాంక్ యూ.